గలతి పత్రిక 5:22-23 వరకు. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తలైన పౌలు ఆయన పరిశుద్ధాత్మ గురించి బోల్డ్ని విషయాలు తెలియపరిచాడు. అపోస్తల కార్యము 1 నుంచి కూడా యేసు ప్రభు వారు తెలియపరిచాడు మనము పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టాలని. అయితే ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఆత్మ ఫలం ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చి ఉన్నాడు? ఆత్మ ఫలము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని రాయబడి ఉంది. ఫ్రూట్స్ అని రాయబడలేదు, ఫ్రూట్ అని రాయబడి ఉంది. అంటే ఈ 9 విషయాలు కూడా ఒక వ్యక్తిలో ఒక ఫలముగా అది ఫలించాలి అనే విషయాన్ని అపోస్తలైన పౌలు బహుగా ఇచ్చిస్తున్నాడు. సంఘానికి ఎలాగూ ఆత్మ వరాలు కావాలో, ఆత్మ వరాలు సంఘానికి ఎంత ప్రాముఖ్యమో అంత ప్రాముఖ్యము ఆత్మ ఫలాలు కూడా. ప్రతి విశ్వాసి కూడా ఆత్మ ఫలాలు మనము ఫలించాలి అనే విషయాన్ని అపోస్తలైన పౌలు బహుగా ఇచ్చిస్తున్నాడు. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి ఫలాన్ని ఏదైనా మందు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటి ఫలము ఏమండి? ప్రేమ. చెప్పండి, ప్రేమ. అందరు చెప్పండి, ప్రేమ. ఈ లోకములో ప్రేమ అన్నప్పుడు చాలా రకాలుగా మనము తీసుకుంటూ ఉంటాం. అయితే ప్రేమ అనేది పరిశుద్ధాత్మ దేవుని చేత వచ్చే ఒక ఉన్నతమైన ఫలం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక ప్రేమకి ఆపోజిట్ ఏంటంటే ద్వేషం. ప్రేమ లేని వాడు ఎలాగుంటాడు? ద్వేషం. ప్రేమ లేని వ్యక్తిలో మిగతా ఏది ఉన్నా కూడా అంతా కూడా పాప రకమైన విషయంగా ఉంటాయి. అందుకని అపోస్తలైన పౌలు అంటున్నాడు మనము ఫలించాలి అంటున్నాడు. ఆత్మ ఫలాలు ఫలించాలి. యేసు ప్రభు వారు అలాగనే ఒకసారి ఉపమానం చెప్తూ ఆయన విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని రాతి నేల మీద పడాయి, కొన్ని మంచి నేల మీద పడాయి, కొన్ని ముళ్ళు పొదల మధ్య పడాయి, కొన్నేమో ఆ యొక్క ఇతర ప్రాంతాల్లో పడినట్టు 4 రకాలైన భూముల గురించి రాశాడు. 4 రకాలైన ఆ యొక్క స్థలాల గురించి రాశాడు. ఆ తర్వాత రాస్తూ మత్తయి సువార్త 13:23 చెప్తాడు, కొంతమంది 30% ఫలిస్తారనమాట, ఇక కొంతమంది 60%, ఇంకా కొంతమంది 100% ఫలిస్తాము అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 30% అనేది మన నేలను బట్టి ఉంటుంది, 60% అనేది మన నేలను బట్టి ఉంటుంది, 100% అనేది మన నేల మీద పడి ఉంది, నేలను బట్టి ఆధారపడి ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫలాలు ఇవ్వడానికి ఆయన సహాయపడే ఒక ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. అందుకని రోమా పత్రిక 7:18-19 మీరు చూసినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉందంటే, మనమేదో చేయడం చేత లేకుంటే మనమేదో ఫలించాలని చేత మనము ఫలించాం. ఒకసారి చదివిందాం ఆ వచనము. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. కాబట్టి మేలైని చేయాలనుకుంటున్నాం కానీ మన శరీరం ఎలాంటిదంటే మేలు చేయకూడదని నేర్పిస్తుంటుంది. ఫలించాలి అనుకుంటాం కానీ ఫలించకున్నట్టుగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఫలాలు ఎలాగొస్తాయి అనే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియపరుస్తుంది. ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ఫలాలు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫలింప చేస్తాడు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అలాగనే లూకా సువార్త 13:6-9 వరకు చూసినట్లయితే ఒక పెద్ద అంజురుపు చెట్టు అక్కడ కనిపిస్తుంది. ఆ అంజురుపు చెట్టు చాలా పెద్దదిగా ఉంది కానీ ఆ యొక్క అంజురుపు చెట్టులో ఒక ఫలము కూడా లేదంట. మరలా వచ్చి చూశాడు యజమానుడు, మరలా ఒకవేళ ఫలిస్తుందంటే ఆ యొక్క చెట్టులో ఫలము రాలేదు. మరలా వచ్చాడు, అక్కడ ఫలాలు కనిపించట్లేదు. యజమానుడు అన్నాడు, ఈ చెట్టుని నరికి పడేయమన్నాడు. ఈ నరికి పడేసేయండి ఈ చెట్టుని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఫలించాలి. అదే ఇలాగా లూకా సువార్త 13:18-19 చదివిందాము. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్తును,
ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయెను, ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెనెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు, అంజురుపు చెట్టులో అది ఫలం ఇవ్వలేదు, కానీ ఈ యొక్క రాగి ఏది మన యొక్క చిన్న విత్తనము, ఆ విత్తనం ఆవగించి అది వేయబడినప్పుడు, ఇక మస్టర్డ్ సీడ్ అది భూమిలో వేయబడినప్పుడు అది చచ్చిపోయి చాలా చక్కగా పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టులో అనేక పక్షులు వచ్చి గూడు కట్టుకుంటాయంట. ఇది వ్యత్యాసం. మనం ఎంత కాలము బ్రతికామనేది కాదు, ఎంత కాలముగా సంఘానికి వస్తున్నామనేది కాదు, ఎంత కాలమో మనం భయభక్తులుగా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది అంటే మనము ఆత్మ జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో మనము ఫలించాలి. ప్రతి వారు కూడా ప్రార్థన చేయమని చాలా మంది వస్తుంటారు. వారి యొక్క ప్రార్థన వస్తుంది అంటే దేని గురించో ప్రార్థన చేయండి అంటారు. మీరు ప్రార్థన చేయండి ఎందుకు వచ్చి అంటే బాగుండాలని ప్రార్థన చేయండి, ఇంకో దాని గురించి ప్రార్థన చేయమంటారు. అయితే ఈ వారం నుంచి కూడా మనము ఆత్మీయంగా ఫలించాలి అని మీరు ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి కూడా ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ ఫలములో ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రేమ ఎలాగో వస్తుంది అన్నప్పుడు ఆ యొక్క మనము ప్రేమించడం చేత వస్తుంది. ఎవరో మనకి చెప్పడం చేత రాదు, కానీ మనము నడిచే కొలది మనము ప్రేమించడము నేర్చుకుంటాము. ఒక చంటి బిడ్డకి ఎవరు కూడా నేర్పించడం ఇలాగ నడవాలని, ఆ బిడ్డ పడి లెగిసి ఆ తర్వాత నడుస్తూ ముందుకు వెళ్తుంది, ఆ తర్వాత పరిగెడుతుంది. అదేలాగా ఆత్మ ఫలము కూడా అలాంటిదే. మనం ఏదో ఎవరో ఒకరు మన మీద ప్రయోగాలు చేయడం చేత అవి రావు, కానీ మనము ప్రతిరోజు దాని అలవాటు కింద, ప్రతిరోజు దాన్ని చేసే కొలది మనము ఆత్మ ఫలాలు మనం ఫలించడానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఫలాల్ని చక్కగా మీరు ఒక చిన్న ఫ్లెక్స్లో కానీ ఒక చిన్న ప్రింటౌట్ తీసి మీ ఇంటిలో గోడల మీద పెట్టండి. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఆత్మ ఫలాలు ఏ ఇంటిలో లేవో అక్కడ ఆత్మీయమైన కార్యాలు కూడా జరగలేవు అన్నమాట. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అందుకని యోహాను సువార్త యోహాను పత్రిక 4:7-11 మనము జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ ఏక ఈ విషయం తెలియపరచబడుతుంది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఒకరినొకడు ప్రేమించవలను. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని నెరుగును. దేవుడు ప్రేమాస్వ ఇక్కడ చాలా అద్భుత రీతిగా అపోస్తలుని యోహాన్ తెలియపరుస్తున్నాడు. ప్రేమ అనేది దేవుని వలన కలుగుతుంది అంటే మన వలన కలగదు. మనం ఎవరినో ప్రేమించాలంటే అది ప్రేమించడం కాదు, దేవుని వలన ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రేమ దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా అండర్లైన్ చేసుకోవాలి వచనం, గాడ్ ఈజ్ లవ్ అంటున్నాడు. అంటే ప్రేమ ఇస్ ఈక్వల్ టు లవ్. ఆ యొక్క లవ్ ఇస్ ఈక్వల్ టు గాడ్ అనమాట. అంటే ప్రేమ దేవుడే ఉన్నాడు. దేవుని వలన పుట్టిన వారికి, దేవుని వలన జీవించే వారికి, దేవుని ఆ యొక్క హృదయంలో కలిగిన వారికి ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకని అపోస్తలైన పౌలు అంటాడు అదే అధ్యాయంలో 9-11 ఏమంటాడంటే, గాడ్ హాస్ సెంట్ హిస్ సన్ టు దిస్ వరల్డ్ టు షో ద లవ్ అంటున్నాడు. ప్రేమ ఎలాగుంటుంది ఈ లోకానికి తెలియచేయడానికి, దాన్ని రిజరూప స్వరూపంలో దేవుడు మనకి గణపరచడానికి తన కుమారుని లోకానికి పంపించాడంట. ఆయన ఎంత ప్రేమించాడండి ఈ లోకాన్ని, తన కుమారుని రూపంలో వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఘోరమైన శిలువ మోసి ఆయన మరణించే వరకు ఆయన ప్రేమని మన కొరకే చూపించాడు. ఆఖరిగా సిలువ మోసి, ఆఖరిగా సిలువ వేయబడిన తర్వాత వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అని నేర్పించాడు దేవుడు. అంటే ఎంత మనల్ని ప్రేమించినట్లయితే, మన మీద ఎంత పిచ్చి ప్రేమ ఉన్నట్లయితే ఆయన అంతవరకు ఆయన చేయగలిగాడు. అది వన్ సైడ్ లవ్ అండి. అప్పటి వరకు కూడా శిష్యులంతా పారిపోయారు, మనుషులందరూ ఆయన సిలువ వేయడానికి ప్రయత్నించారు, చేశారు. కాబట్టి ఇట్స్ వన్ సైడ్. దేవుడు మన పట్ల ప్రేమిస్తున్నాడు, మనుషులైన మనము ఆయన్ని ప్రేమించకపోయినను దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు.
ఈ ప్రేమ మనకి ఎలాగో కలుగుతుంది అన్నప్పుడు ప్రేమ ఒక ఫలము, ఫలము ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి అది బాగా అర్థం చేసుకోవాలి. ఒక ఫలము ఎక్కడ ఫలిస్తుంది అంటే ఒక చెట్టు, ఆ చెట్టులో ఉన్న రెమ్మలు, ఆ రెమ్మల నుంచి ఆకులు, ఆకుల్లో మధ్యలో నుంచి ఒక అద్భుతమైన వృక్షము వస్తుంది అన్నమాట. కాబట్టి మనము క్రీస్తునందు నాటబడిన వాళ్ళు, క్రీస్తునందు ఆ యొక్క జాయింట్ చేయబడిన వారుగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన యోహాను ఆయన రాస్తూ అంటాడు, ఆయన సువార్తలు రాస్తులాగా అంటాడు, దేవుని వాక్యము మనయందు నిలిచి ఉన్నయడల. దేవుని వాక్యం మనందు నిలబడి ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేది కనపరచబడుతుంది. ద్వేషానికి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే అపవాది నుంచి ద్వేషం ప్రారంభించబడుతుంది. అపవాది ద్వేషాన్ని పుట్టిస్తాడు. అపవాది ఎలాంటి వాడంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ద్వేషాన్ని పుట్టించి ఆ ద్వేషాన్ని మెల్లమెల్లగా అది మన యొక్క జీవితాన్ని నాశనపరుచుతుంటుంది దేవుని బిడ్డలారు. కాబట్టి ఈ యొక్క ప్రేమ విషయంలో మాత్రము మనము ఏమాత్రము కూడా రాజీ పడకూడదు దేవుని బిడ్డలారు. ప్రేమించు విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. ఒక వ్యక్తి వచ్చి చెప్పొచ్చు నీ దగ్గర, పలాని వ్యక్తి, ఈ సోదరులు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది అండి, సోదరులు చెప్పే వాళ్ళ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి, పలాన వ్యక్తి లాగండి అని చెప్పారనుకోండి, ఆ యజమానుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తి లాగేమో అనుకొని ఆ వ్యక్తిలో మెల్లమెల్లగా ద్వేషము పుట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇక కొంతకాలం అయినప్పుడు ఆ ద్వేషం ఎలాగంటో మార్చబడుతుంది అంటే అది మహాపెద్ద పర్వతం లాగా మార్చబడుతుంది. కాబట్టి ద్వేషము అనేది చిన్న చిన్న విషయంలో మనం రాజీ పడడం చేత ఆ ద్వేషం అనేది మహాపెద్ద వృక్షముగా మనకి మార్చబడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకిచ్చే ఒక అద్భుతమైన ఫలం ఏంటంటే మనము ప్రేమించాలి, మనము ప్రేమించాలి. కాబట్టి మనము ప్రేమించు వారుగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 7:20 తెలియపరుస్తుంది, దేర్ఫోర్ బై దై ఫ్రూట్ యూ విల్ నో దెమ్ అంటున్నాడు. అంటే చాలా మంది ప్రవక్తలు వస్తున్నారు, చాలా మంది ఈ కాలంలో పెద్ద పెద్ద దైవ సేవకులు వస్తున్నారు, వారు నిజంగా దేవుని యొక్క భక్తులా కాదా, వారు చేసే సూచక్రియలు నిజమా కాదని తెలుసుకోవాలన్నట్లయితే వారి యొక్క ఫలాలను బట్టి వారు నిజమైన సేవకులా కాదని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నాడు. మన శరీరానికి కళ్ళు వెలుగై ఉన్నాయంట. కళ్ళు లేకపోతే ఏమవుతుంది, మనం ఏమి చూడలేం, మనం ఏమి అనుభవించలేం. ఏది నల్ల తెల్ల తెలియదు, ఏది బంగారము వెండిని తెలియదు, ఏది కాగితమా 1,000 రూపాయల నోట్ అని తెలియదు. కాబట్టి ఈ కన్ను ఎంత ప్రాముఖ్యమైందో, ద ఐస్ ఇస్ సో ప్రెషియస్, ఇట్ ఈస్ ద లైట్ టు ద బాడీ అంటున్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఈ కళ్ళు ఎంత విలువైందో అంత విలువైందన్నమాట. ఈ ఆత్మ ఫలాల్లో ప్రేమ అనేది అంత విలువైందన్నమాట. ప్రేమ లేకపోయినట్లయితే మనము మిగతా ఏది చేసినను అది చీకటి అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఒకసారి అందరు కళ్ళు మూసుకుందామా, ఒకసారి కళ్ళు మూసుకుని అందరు కళ్ళు మీయండి. మిగతా కనిపిస్తున్నాయా, నేను కనిపిస్తున్నాను పోనీ, లైట్లు కనిపిస్తున్నాయా, మీరు చుట్టుపక్కల తిరిగి చూడండి, ముఖాలు కనిపిస్తున్నాయా, చూడండి, ఏమీ కనిపించవు, ఏమీ కనిపించవు. మీ ముందు బంగారం పెట్టినా కనిపించదు, మీ ముందు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా తన్నుకొని వెళ్ళిపోతారు, ఎందుకంటే కళ్ళు కనిపించవు కాబట్టి. కాబట్టి అందుకని బైబిల్ గ్రంథం అంటుంది ప్రేమ అనేది ఒక కళ్ళు లాంటిది అన్నమాట. మన కళ్ళు ఎంత ప్రాముఖ్యమో ప్రేమ అనేది ఒక క్రైస్తవ జీవితంలో, ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ లేకపోతే సంతోషంగా ఉంటామా, ప్రేమ లేకపోతే దయాలత్వం వస్తుందా, ప్రేమ లేకపోతే శాంతిగా ఉంటామా, ప్రేమ లేకపోతే ఆ యొక్క ఆశ నిర్గమం వస్తుందా, ప్రేమ లేకపోతే ఇతర ఫలాలు వస్తాయా, రాలేవు. ఎందుకంటే అందుకని బైబిల్ గ్రంథంలో ప్రేమని దేవుడు బహుగా ఇచ్చించాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలగాక, హల్లెలూయా. మనము ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ చాలా మంది ఎక్కడుంటుందంటే మొదటి తీమోతి పత్రిక, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష అంటే ద లవ్ ఆఫ్ మనీ, బాగా అర్థం చేసుకోండి. డబ్బు మీద ప్రేమ పడినట్లయితే అన్ని కీడుకి అది మూలమంట. మీరు దేన్ని ప్రేమించాలో తర్వాత నేను చెప్తాను. లోకాన్ని కాదు మనం ప్రేమించాల్సి ఉంది, లోకములను ఆస్తులు పాస్తులు కాదు. అయితే మనము ప్రేమించాల్సి ఉన్నది క్రీస్తు ప్రేమని మనము కలిగి ఉండాలి.
మనము క్రీస్తు మీద మన కళ్ళు విడిచిపెట్టి లోకం మీద పెట్టినప్పుడు దాని ద్వారా ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ విల్ కమ్ వెన్ యూ స్టార్ట్ లవింగ్ ద మనీ అని రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే డబ్బును ప్రేమిస్తామో మనలాంటి డబ్బు గలవుతూనే ఉండాలని ఆశిస్తుంది. ఎప్పుడైతే మనం డబ్బుని ప్రేమిస్తామో మనలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళతో జీవించాలని ఆశపడుతుంది. ఎప్పుడైతే మనలో డబ్బు ఉంటుందో మనలాంటి ఇంటి కలిగిన వాళ్ళతోనే సంబంధం పెట్టుకోవాలని ఆశపడుతుంది. ఎప్పుడు మన దగ్గర డబ్బుని ప్రేమిస్తామో మనలాంటి డబ్బు గలవుతూనే బ్రతకాలి, డబ్బు గలవుతూనే జీవించాలి. మనకి కింద ఉన్న ఇష్టపడం, పైన ఉన్న వాళ్ళని ఇష్టపడమన్నమాట. అలాంటి ప్రేమ గురించి రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. ఈ ప్రేమ నిష్కపటమైన ప్రేమ, దేవునికి స్తోత్రం కలనిగాక. ఈ ప్రేమ సహించు ప్రేమ, ఈ ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమని మన సంఘం నుండే ప్రతి వ్యక్తి కూడా ఈ శాశ్వతమైన ప్రేమని మనం అనుభవించాలి దేవుని బిడ్డలారా. ఈ శాశ్వతమైన ప్రేమని మన ఎదుటి వారితో, మన చుట్టూ ఉన్న వారితో, మన కుటుంబంతో, సంఘం పట్ల, మన ఉద్యోగం పట్ల ప్రతి దాన్ని మనం ప్రేమించాలి. మనం ఎప్పుడైతే ఆ ప్రేమతో మనము చేస్తామో దేవునికి అధికమైన ఆశీర్వాదాలు, అధికమైన జీవితాల్లో ప్రతి రకమైన ఆశీర్వాదాలు మన కుటుంబంలోకి వస్తాయి దేవుని బిడ్డలారా. చూడండి, అపొస్తలైన పౌలు ప్రేమ గురించి రాస్తూ చాలా అద్భుతమైన ఒక శాస్త్రం రాస్తున్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 13:1 నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మృగడు కంచును గణగణనాడు తాళమునైయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాం, కొన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు, ఇది అది బాగున్నాయి వినడానికి. అయితే మనలో ప్రేమ లేకపోయినట్లయితే, మనలో ప్రేమ లేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థము అని రాయబడి. చెప్పండి, వ్యర్థము. చెప్పండి, వ్యర్థము అంటే ఏంటి? గంటల గంటల సేపు మోకరించి ప్రార్థన చేసి, గంటల గంటల సేపు బైబిల్ చదివి, గంటల గంటల సేపు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి, గంటల గంటల సేపు ప్రవచనాలు చెప్పి, గంటల గంటల సేపు ఆయన చచ్చిపోయిన లేపడం, గుడ్డోడిని స్వస్థపరచడం, కుంటోడిని లేపడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీలో ప్రేమ కొరత కలిగినట్లయితే అంత వ్యర్థం. అంట ఏంటంట? అంత వ్యర్థం. చర్చికి రావడం, బైబిల్ గ్రంథం మూసుకొని తిరగడం, లేకుంటే ప్రభు బలిలో పాలు పొందడం, ఇవన్నీ చేయడం అంతా కూడా వ్యర్థం అన్నమాట. ఎందుకు? మనలో ప్రేమ లేకపోయినట్లయితే. ప్రేమ అనేది ఎలాగంటే ఒక కళ్ళు లాంటిది అన్నాను కదా. ఈ కళ్ళు చూడాలంటే ఏం కావాలి? మన కళ్ళు కనిపించాలంటే ఏం కావాలండి? వెలుగు కావాలి. వెలుగు అంటే క్రీస్తు. ఆ క్రీస్తు మనలో ఉన్నప్పుడే, ఆ వెలుగుని మనలో కనపరచబడినప్పుడే అప్పుడే మనము చూడగలం అన్నమాట. కాబట్టి అందుకని అంటున్నాడు, ఇవన్నీ చేసినను నీలో ప్రేమ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మీలో ప్రార్థనలు చేస్తూ గొప్ప గొప్ప అద్భుతమైన పరిచర్యలు జరిగిస్తూ చాలా మంచి పనులు చేస్తున్నాను, మంచిదే, అయితే ప్రేమ లేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థం. ఇంకా ముందుకు వెళ్దాం, 3వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. చూడండి, బీదలకు ఇచ్చేసాడంట ఒక ఆయన, బీదలకు అంత ఇచ్చేసాడంట, పనిచేస్తున్నాడంట, ఆఖరికి ఏమయ్యాడంట తెలుసా? ఈ బీదల కోసం తను తానే చంపేసుకున్నాడంట, తను తానే త్యాగం చేసుకున్నాడు, తను తానే బలి అయ్యాడు. అయితే ప్రేమ లేకపోయింది అనుకోండి, అక్కడ అది కూడా ఏమంట? వ్యర్థం. పక్కింటి వాళ్ళకి అన్నం పెడుతూ తూతు తీతి అని చెప్పి తిట్టి ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? సంతోషం ఉండదా తీసుకునే వాళ్ళు? నీ బిడ్డలకి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు, చాలా మంది తప్పులు చేస్తుంటారు, ఓ గిఫ్ట్ కొనడానికి వెళ్తారు, ఆ గిఫ్ట్ చాలా ఖరీదైపోయింది, తిట్టుకుంటూ ఇస్తే ఎలాగుంటుంది? ఆ గిఫ్ట్ చాలా సంతోషంగా తీసుకుంటారా? నీ పక్కింటి వాళ్ళు చాలా కష్టంగా ఉంది, వాళ్ళు సడన్గా నీ ఇంటికి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తిట్టుకుంటూ ఇస్తే ఎలాగుంటుంది? అమ్మ ఉంచుకోండి అని చెప్పి మనం ఇవ్వాలి. అంతేగాని ఈ టైంలో వచ్చారు వీళ్ళు ఇలాగ అలాగని తిట్టుకుంటూ మనము ద్వేషముతో వాళ్ళకి ఇచ్చినట్లయితే, వీళ్ళు ఇలాగ అవుతారు నాకు ముందే తెలుసు కాబట్టి అందుకనే వీరు ఆఖరికి అడుక్కునే పరిస్థితిగా అయిపోయారు అని చెప్పే అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళి వారికి ఇచ్చినట్లయితే దాని యొక్క విలువ శూన్యం అన్నమాట.
కాబట్టి మనల్ని ఎదుటి వారి కొరకే ఏదైనా చేయాలన్నా దాంట్లో ఏముండాలి, ముందుగా ప్రేమ ఉండాలి. ఈయన పలాని వ్యక్తి ఇలాంటి పని చేస్తున్నాడని నేను కూడా పని చేస్తే ఆ పనిలో ప్రేమ లేకపోతే అది వ్యర్థం అన్నమాట. మదర్ థెరేసా గారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఆవిడ చిన్ననాట్లోనే చాలా అద్భుతమైన పరిచర్ని జరిగించింది. ఈరోజు లోకమంతా కూడా మదర్ థెరేసాని, ఆవిడని, తల్లిగారిని బాగా జ్ఞాపకం చేసుకుంటారు. నేను కూడా లేకుండా ఇంకొక వ్యక్తి కూడా ఆవిడలాగా అవ్వాలని చెప్పి ఎంత డబ్బు ఖర్చు చేసినా ఆ కుష్ఠవ్యాధిని తాకి వాళ్ళని హత్తుకొని వాళ్ళని ప్రేమించి వారికి భోజనం పెట్టి వారికి అన్నం తినిపించి ఇవన్నీ చేయలేకపోయినా ఆ ప్రేమ లేకపోతే, ఆ త్యాగమైన ప్రేమ లేకపోతే ఆవిడలాంటి పేరు పొందుకోగలమా? కాబట్టి అజన్మట బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకోటి చూడండి, నాలుగో వచనము, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమపడి ప్రేమ శాశ్వత కాలముండును చెప్పండి అందరు. ప్రేమ శాశ్వత కాలము, మళ్ళీ అందరు చెప్దాం, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు బాగా అర్థం చేసుకోవాలి, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ అనేది మన యొక్క సేవా పరిచర్య కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, మీ చదువుకు కావచ్చు, మీ యొక్క వివాహ జీవితం కావచ్చు, లేకుంటే ఇంకొక పని కావచ్చు. మీరు ప్రేమించకపోయినట్లయితే మీరు ఎంతకాలం చేసినా అది వ్యర్థం. చాలామంది ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇష్టం ఉండదు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు, అమ్మా నాన్న చెప్పారని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం ద్వారా ఆ ఇంజనీరింగ్ మీద ప్రేమ లేకపోతే అది చదవడం చేత ఏమవుతుంది? వ్యర్థం. చెప్పండి, వ్యర్థం. చదువుని ప్రేమించాలి. చదువుని ప్రేమించినప్పుడే మార్కులు వస్తాయి. చదువు మీద దృష్టి పెట్టుకుని చదువుని ప్రేమించకపోతే ఎలాగ మార్కులు వస్తాయండి? నీ భార్య భర్తల మీద మీకు ప్రేమ లేకపోతే, ప్రేమ లేకపోతే ఆ కుటుంబం ఎంతకాలము మీరు తోసుకుంటూ వెళ్ళగలరు? ఒక వ్యక్తి మీద మీకు ప్రేమ లేకపోతే ఎంతకాలం మీరు అలాగ తోసుకుంటూ వెళ్ళగలరు? ప్రేమ అనేది ప్రతి జీవితానికి, ప్రతి ఒక్క కార్యానికి అది ఒక పునాదిగా ఉన్నది అనే విషయాన్ని క్రైస్తవుడిగా నువ్వు దేవుని మందిరంలో ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో దేని మీద నన్ను, ఏ కార్యం మీద కావచ్చు, ఏ వ్యక్తిని కావచ్చు, మనం ఈ లోకములో కొనసాగించబడాలంటే దాని మీద ప్రేమ ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి. సో లవ్ నెవర్ ఫెయిల్స్ అంటున్నాడు. ప్రేమ ఎప్పటికీ మారదు. క్రీస్తు ప్రేమ మారని ప్రేమ. ఆ ప్రేమలాగా మనం మారాలి. లోకములో ఉన్న అన్ని మారిపోతాయి, ప్రవచనాలు మారిపోతాయి, కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది సూచక్రియలు చేస్తారు, ఇవన్నీ మంచిదే, కానీ ఆ వ్యక్తిలో ప్రేమ లేకపోతే ఇంకెందుకు ఆ పని చేయడం, ఎందుకు ఆ పని చేయడం చెప్పండి. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. దాంట్లో కూడా మరలా ఇంకా శ్రేష్టమైన విషయాలు చెప్తూ ఆ 13వ వచనం ఒకసారి చదివిందా. కాగా విశ్వాసము, చాలా బాగా వినాలమ్మా, విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ, ప్రేమ. చెప్పండి, విశ్వాసము, అందరు చెప్పాలి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడును నిలుచును, ఈ మూడును నిలుచును, వీటిలో, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమయే. ప్రేమ. దేవుని మీద ప్రేమ లేకపోతే విశ్వాసం ఉండి ఏం ప్రయోజనం ఉందండి? దేవుని మీద ప్రేమ లేకపోతే మీరు ఆయన దగ్గర నిరీక్షించడం ఎందుకు? ఆయన మీద ప్రేమ లేనప్పుడు మిగతా ఏది రావు. కాబట్టి ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో ఒక పునాది అన్నమాట. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ యొక్క కుటుంబ వ్యవస్థలో పునాది అయిన ప్రేమ లేకపోతే అది చాలా కాలం నిలబడదు అన్నమాట.
కాబట్టి క్రీస్తు అనే బండ మీద మన కుటుంబాన్ని కట్టాలి, క్రీస్తు అనే బండ మీద మీ ఉద్యోగాలు కట్టుకోవాలి, క్రీస్తు అనే బండ మీద మీ యొక్క చదువులు, మీ యొక్క భవిష్యత్తు, ఆ ప్రేమ మీద కట్టాలన్నమాట. మీ ఉద్యోగం మీద ప్రేమ లేకపోతే ఆ ఉద్యోగం ఎలా చేస్తుందో తెలుసా? తిట్టుకుంటూ సనుక్కుంటూ చేస్తాం. కాబట్టి ప్రేమ అనేది ఉండాలి. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, మీ వ్యక్తిగతమైన జీవితం కావచ్చు, ప్రేమ ఉండాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేనే ప్రేమై ఉన్నాను. గాడ్ ఇస్ ఈక్వల్ టు లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమైన దేవుణ్ణి మనము అనుభవించాలి. ప్రేమ అన్నప్పుడు ఈ కాలంలో కామన్గా వాడే ఒక పదం అయిపోయింది. ఐ లవ్ యూ, రొమాంటిక్ సినిమాలు, లవ్ సినిమా, లవ్ స్టోరీస్, లవ్ డివేట్స్ బాగానే ఉన్నాయి. ఆ సినిమాలన్నీ 100 రోజులు, 365 రోజులు బాగానే ఆడుతున్నాయి. అయితే నీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందంటే సినిమా చూసిన 3 గంటల సేపులో ఆ అని చూస్తావు, ఆ తర్వాత మామూలుగా ఉండిపోతావు. నీలో ద్వేషము, నీలో కక్షలు, నీలో అసూయ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు తెలుసా? మెయిన్ ఏం తెలుసా? పునాది అయిన క్రీస్తు నీలో లేకపోయినట్లయితే, నీలో రక్షణ లేకపోయినట్లయితే, నీలో యేసయ్య లేకపోయినట్లయితే ప్రేమ ఎలాగ నిలిచిపడుతుందండి? నా వాక్యము నేను మీ యందు నిలిచిన ఎడలా, అప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. దేవుడే మనలో నిలబడినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత మనం అనుభవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము స్వీకరించుకున్నప్పుడు ఇవన్నీ ఎలాగొస్తాయి, ఇవన్నీ ఎలాగొస్తాయి ఒకసారి ఆలోచించూడండి. అందుకని గ్రీక్ పదములో ప్రేమకి 3 భాగాలు ఉన్నాయి. ఈరోస్ అంటారు. ఈరోస్ అన్నప్పుడు ఇది ఎలాంటిదంటే, ఇట్స్ అ ఫిజికల్ లవ్ అంటారు. ఇది వచ్చి శారీరకమైన ప్రేమ అన్నమాట. ఇది భర్త భార్యలో ఉండే ప్రేమ అన్నమాట. ఈ కాలంలో లోక ప్రకారంగా ఇన్ఫాక్చువేషన్ అయిపోయింది ప్రేమ. ఒక అబ్బాయిని అమ్మాయిని చూస్తేనే వారికి జ్ఞానం ఉండదు, వారికి వయసు ఉండదు, వాడికి అప్పుడే లవ్ లెటర్ ఇవ్వాలన్నమాట. ఒక అబ్బాయి 7వ తరగతి 5వ తరగతి అబ్బాయి లవ్ లెటర్లు ఇచ్చేస్తున్నారు. వాడికి ఏం తెలుసు? వాడికి జీవితం అంటే ఏం తెలుసు చెప్పండి? 5వ తరగతి అబ్బాయికి, 7వ తరగతి అమ్మాయికి ఒకసారి మీరే చెప్పండి. ఆ వయసు దాటిన మీకు, మీరు కూడా చాలామంది అలా చేస్తుంటారులే నాకు తెలుసు కానీ. కాబట్టి ఆ వయసు దాటిన తర్వాత ఇప్పుడు దాని గురించి ఆలోచించారనుకోండి, ఎలాగుంటుందో తెలుసా? పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. బుర్రలేనోడుగా, బుర్రలేనిదిగా అని ఆలోచిస్తాం మనం. కాబట్టి ఒక వయసు ఉండాలి, ఒక జీవితంలో ఒక విధానంలో వెళ్ళాలి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమ అంటే వేరే, కానీ ఏమీ లేకుండా ప్రేమ అంటే అది ఏం ప్రేమ? అది భర్త భార్యలు శారీరకమైన ప్రేమ అనమాట. అది శారీరకమైన ప్రేమ. ఈ కాలంలో ప్రేమ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అలా చూపులో ప్రారంభమవుద్ది, నెక్స్ట్ చేతులు పట్టుకుంటారు, తర్వాత వాళ్ళు శారీరకమైన పాపంలోకి ఎంటర్ అయిపోతున్నారు. నేను కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళాను నా బెంగళూరులో. ఆ స్కూల్లో మేము ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేద్దామని క్యాంపస్ క్రూసేడ్ మినిస్ట్రీ ద్వారా వెళ్ళినప్పుడు, ఇట్స్ ఎ క్యాథలిక్ స్కూల్ అన్నమాట, ఆ యొక్క సిస్టర్ గారు నాతో ఇలాగ అన్నారు, పాస్టర్ గారు మా యొక్క స్కూల్లో ఎవరిన అమ్మాయిలు అండి 5వ తరగతి అమ్మాయిలు అబార్షన్ చేయించుకుంటున్నారండి అన్నారు. ఎంత భయంకరం చూసారా? 7వ తరగతి అమ్మాయిలు అబార్షన్, 8వ తరగతి అమ్మాయిలు అబార్షన్ చేసుకుని వస్తున్నారు, 1 నెల 2 నెలలు రావట్లేదంట. ఎంత భయంకరం చూడండి. నాకు అప్పుడు ఆ విషయాన్ని ఆ సిస్టర్ గారు నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎక్కడ వెళ్తుంది మన లోకం? ఏ ప్రేమ వెనక వెళ్తుంది ఈ లోకం? ఈ ప్రేమని ఆటంకపరిస్తే అమ్మా నాన్న విలన్ అన్నమాట, అమ్మా నాన్న శత్రువులు. అమ్మ వాడితో మాట్లాడదంటేనే అమ్మా నాన్న ఒక శత్రువు అన్నమాట. సినిమాలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తే, ఫ్రెండ్స్ వీరిని ఎంకరేజ్ చేస్తారు, ఆఖరికి ఎక్కడ తోస్తారు తెలుసు? వీళ్ళిద్దరిని గోతులో తోసి పడేస్తారు యోసేపు లాగా. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఎవడొస్తున్నారా జాగ్రత్త. మీ యొక్క ఈ యొక్క ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది తెలుసా? లోక ప్రకారమైన ప్రేమ కంటితో పుడుతుంది, దేవుడిచ్చే ప్రేమ హృదయంలో పుడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. లోక ప్రకారమైన ప్రేమ కంటితో పుడుతుంది, దేవుడిచ్చే ప్రేమ హృదయపూర్వకమైన ప్రేమ. అది భర్త భార్యలు ఎక్కడ ప్రేమిస్తారు? హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఆ హృదయంలో కట్టబడింది ఆ యొక్క సంబంధం. ఇది ఎక్కడ కట్టబడింది? ఒక అమ్మాయిని చూస్తేనే అమ్మాయిల అందమైన కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట మనోళ్ళకి. ఆ యొక్క అబ్బాయిలో ఈ స్టాండర్డ్ ఉంటే ఈ అబ్బాయి మీద నేను ప్రేమలో పడాలి అంటే ఏం తాత్కాలికమైన నీ కంటితో చూస్తున్నా కానీ హృదయంలో ఫీలింగ్ ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫాక్చువేషన్. కాబట్టి యవనస్తుడా, నీ త్రోవ ఎక్కడుందో ఒకసారి ఆలోచించుడు.
నీ యొక్క మార్గం ఎక్కడుందని చూడు. కాబట్టి సెక్షువల్ డిజైర్స్ కొరకు ప్రేమించకూడదు. ప్రేమ అనేది దానికన్నా ఉన్నతమైనది. దానికని ఒక వయసు ఉంది. శారీరకమైన సంబంధాలు పెట్టుకోవడానికి దేవుడు ఒక వయసు ప్రతి మానవుడు పెట్టి ఉన్నాడు. ఆ వయసు వచ్చినప్పుడు చక్కగా దేవుడు చక్కటి భార్యనిస్తాడు, చక్కటి భర్తనిస్తాడు. మీరు వివాహం చేసుకుని మీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అంతేగాని దానికి ముందుగానే మీరు ఈ ప్రయత్నాలు చేయడము అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైంది. దాని ద్వారా మీ జీవితంలో భయంకరమైన కష్ట పరిస్థితులకు వెళ్ళిపోతారు. ప్రారంభంలో బాగానే ఉంటుంది, ప్రారంభంలో అన్ని చక్కగా ఉంటాయి, అయితే దాని ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, రెండో ప్రేమ, గ్రీకు భాషలో ఉండే ప్రేమ, ఇది మనుషుల్లో ఉండే ప్రేమ అన్నమాట. ఇట్స్ ఎ నేచురల్ ప్రేమ. కుక్క పిల్లలు చూసినప్పుడు ప్రేమ పడుతుంది, ఒక కోడి పిల్లలు చూసినప్పుడు ప్రేమలో పడుతుంది, ఒక చెట్టును చూసినప్పుడు ప్రేమలో పడతాం, లేకుంటే ఒక ఇల్లు చూసినప్పుడు ప్రేమలో పడతాం, ఒక ఉద్యోగం చూసినప్పుడు ప్రేమలో పడతాం, ఒక చదువును చూసినప్పుడు ప్రేమలో పడతాం, పలాను వ్యక్తిలాగా నేను ఇలాగ అవ్వాలి. ఇది ఒక రకమైన ప్రేమ. ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని వాడు జీవితమే వ్యర్థం అంటాను. ఎలాంటి జీవితం అంటే అది ఫలము లేని జీవితం. ఓ యవనసుడా, నువ్వు చదువు చామ ఏమీ లేకుండా దండకి ఇంట్లో కూర్చున్నావు అనుకో, అది ఆశీర్వాదం కాదు. సోమరులకి దేవుడు ఆయన కాదు, సోమరులకి ఆయన కర్త కాదు, సోమరికి ఆఖరికి ఏమి ఉండదంట. కాబట్టి ప్రతి చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు మీ స్థాయిలో ఏమి చేయాలో ఆ పనిని చక్రమగా చేయాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఉద్యోగం చేయడం కాదు, స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు చక్కగా చదువుకోవాలి. నీ చదువులో నువ్వు కేంద్రీకరించాలి, ఆ చదువుని ప్రేమించాలి. నీ చదువును నువ్వు ప్రేమించినట్లయితే భవిష్యత్తులో నువ్వు చాలా గొప్ప వ్యక్తి అవుతావు. యవన కాలంలో చిన్న వయసులో నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేసుకుని వచ్చినట్లయితే రాబోయే కాలంలో నీ జీవితంలో గొప్ప వ్యక్తి అవుతావు. దేవుని బిడ్డలారా, కాబట్టి చిన్నపిల్లలైన వారు మీరు సండే స్కూల్కి వెళ్ళాలి. అయినా మీరు ఇక్కడ కూర్చున్నారు, అయినా మీకు చెప్తున్నాడు, మీ యొక్క చిన్న వయసులోనే మీ స్కూల్లో మీ సబ్జెక్ట్ని ప్రేమించండి, మీ స్కూల్ టీచర్ని ప్రేమించండి, మీ స్కూల్ని ప్రేమించండి. అది చాలా ప్రాముఖ్యము. యవన కాలంలో ఉండేవాళ్ళు మీ చదువుని ప్రేమించండి, మీ స్కిల్స్ని ప్రేమించండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ గమ్యం ఏంటి, మీరు ఏం ఉద్యోగం వెళ్ళాలి, దాన్ని ప్రేమించండి, దాన్ని వెంటాడండి. ఒక విషయాన్ని ప్రేమించినప్పుడు మానవుడు ఎక్కడ వరకు వెళ్తాడంటే ఆ ప్రేమ కోసం చచ్చిపోయే వరకు వెళ్తాడండి. చాలామంది అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం. ప్రతిరోజు న్యూస్ పేపర్లో పిచ్చి ప్రేమ అండి, పనికిరాని ప్రేమ అండి. అదే ప్రేమ నీ చదువు మీద చూపించినట్లయితే, అదే ప్రేమ నేను పలాని విషయాలని సాధించాలని నువ్వు ప్రయత్నించినట్లయితే నీ అంతం ఎలా ఉంటుంది తెలుసా? చాలా అద్భుతంగా అమోరంగా ఉంటుంది అన్నమాట. నీ జీవితం చాలా అద్భుత రీతిగా ఉంటుంది. కాబట్టి నీ వయసులో కుడి ఎడమ వైపు తొట్టిలొద్దు. నీ వయసులో ఏ యొక్క ప్రేమ అని చెప్పబడిన లోక ప్రకారమైన ఆకర్షణలకి స్థలం ఇవ్వద్దు. నీ చదువుకునే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం వెళ్లాల్సిన వయసులో ఉద్యోగానికి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమ, మ్యూచువల్ ప్రేమని మనము పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, దీనికన్నా ఉన్నతమైన ప్రేమ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, అది యోహాను సువార్త 13:31. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. 31 చదువు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరిని ఎడల ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. చదవండి. నేను మిమ్మును ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్లయితే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఈ ప్రేమ అనేది మీ అన్నదమ్ముల్లో అలాంటి ప్రేమ ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి, మీ అన్నదమ్ముల్లో అలాంటి ప్రేమ కనిపించాలి. మీ అక్కా జిల్లులో అలాంటి ప్రేమని మీరు కోల్పోకొద్దండి. జీవితంలో ఒకేసారి వాళ్ళు మనతో ఉంటారు. వారిని సరిగా మనం ప్రేమించకపోయినట్లయితే ఇంకేముందండి ఈ లోకంలో? అన్నదమ్ములు అక్కా జిల్లులు మీరు ప్రేమించుకోవాలి. మీకు తల్లిదండ్రుల్ని మీరు ప్రేమించాలి. తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు. నా వయసు 32 సంవత్సరాలు. మా నాన్నగారు మా అమ్మగారు ఇంకొంతకాలమే ఉంటారు. వారిని ప్రేమించాలి. నా యొక్క పిల్లల్ని నేను ప్రేమించాలి. వారిని నేను సరైన విధానం నేను తరబితిచ్చి వారిని నడిపించాలి. మనం ప్రేమించినప్పుడే వారి మీద శ్రద్ధ కలుగుతుంది. ద్వేషం అనేది చిన్న చిన్న కార్యాలను బట్టి వస్తుంది. ఎమోషనల్ ఫీలింగ్,
మన యొక్క మానసికమైన ఆలోచనలను బట్టి ఇలాంటి ఎమోషన్ ఫీలింగ్స్ ద్వారా హేట్రెడ్నెస్ ద్వేషం అనేది వస్తుంది. ప్రేమ అనేది దేవుని వలన వస్తుంది. ఈరోజు ఒకసారి ఆలోచించూడండి, మీకు ఎవరి మీద ద్వేషం ఉన్నదా? మీకు ఎవరి మీద ద్వేషం ఉన్నట్లయితే వెంటనే ఆ వ్యక్తితో మీరు సమాధాన పడాలి. ఆ వ్యక్తితో మీరు సమాధాన పడాలి. మీ యొక్క జీవితంలో ఎవరి గురించో ప్రతిరోజు కూడా మీరు ద్వేషమైన మాటలు పలుకుతున్నట్లయితే ఆ వ్యక్తిని మీరు క్షమించి ఆ వ్యక్తిని మీరు ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని మీరు ప్రేమించాలి. ఆ యొక్క ప్రేమ అనేది చాలా విలువైందండి. అందుకని అంటది ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది అంటండి. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి, ఫర్ ఎవర్ ద లవ్ విల్ స్టే అండి. ఎందుకంటే మనకు ఒక వ్యక్తి కొంత మంచి పని చేశారనుకోండి, ఆ వ్యక్తికి బొమ్మను కట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్ బొమ్మలు ఎక్కడ చూసినా బొమ్మలు ఉంటాయి. ఎందుకు ఆ బొమ్మల్ని? ఎందుకంటే ఫలానా వ్యక్తి పని చేశారు. ఒక దొరగారు ఉన్నారు, ఆయన కాటన్ దొరగారు. ఆయన ఆర్డి ఆఫీస్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఆ గుర్రం మీద చూసినప్పుడు నాకు చాలా ఇష్టమైంది. ఎవరి గుర్రం దొరగారు అన్నప్పుడు ఈ ప్రాంతం అంతా సర్వే చేశాడంట. ఈరోజు కెనాల్స్ మనకున్న కాలువలన్నిటికీ ఆయనే ప్లాన్ ఇచ్చాడు, ఆయనే చేయించాడు. దగ్గరుండి ఆయనకి బొమ్మలు పెట్టారు. ప్రేమ ఇచ్చినప్పుడు, ఒక ప్రాంతాన్ని మనం ప్రేమించిన ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళ హృదయాల్లో వాళ్ళ పిల్లలు తరతరముగా మనం మిగిలిపోతాం. అదే ఒక ద్వేషం పుట్టింది అనుకోండి, అది పిల్లలకి గొడవలు, సరిహద్దు గొడవలు, ఇతర గొడవలు, అది తరతరాలకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మనము ప్రేమని ఎన్నుకోవాలి కానీ గొడవలు కాదండి. ప్రేమని ఎన్నుకోవాలి కానీ ఆ యొక్క ద్వేషము కాదు. ప్రేమని ఎన్నుకోవాలి కానీ మిగతా ఏది కాదు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను క్రొత్త ఆజ్ఞని మీకు ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. నీ భార్యని మీరు ప్రేమించండి, నీ భర్తని మీరు ప్రేమించండి. చాలా ప్రాముఖ్యమైంది. ఎవరినో ఊర్లో ఉండాలి, అందరిని ప్రేమించడం కాదు, నీ కుటుంబంలో నీ పిల్లల్ని ప్రేమించాలి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైందండి. ఎలాంటి ప్రేమ అంటే, ఈ యొక్క గ్రీకు భాషలో మూడో పదం ఏంటంటే అగాపే ప్రేమ అన్నమాట, ఉన్నతమైన ప్రేమ. ఈ ప్రేమ దేవుని వలన వచ్చిన ప్రేమ అన్నమాట. ఈ అగాపే ప్రేమ చెప్పండి అందరూ, అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమతో మనం ప్రేమించాలి. అలాంటి ఉన్నతమైన ప్రేమతో మనము ఎదుటి వాడిని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభు మీద అనాడు శిష్యులకి ప్రేమ ఉంది కనుక ఇది పవిత్రమైన ప్రేమ, ఈ యొక్క నిష్కపటమైన ప్రేమ. ఇది ఏది ఎదురు చూసి వచ్చే ప్రేమ కాదు కనుక ఈ యొక్క తోమ భారతదేశం వరకు ఆయన వచ్చి సువార్తని ప్రకటించారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది తెలుసా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు వస్తుంది. అందుకని రోమపత్రిక 5:5 తెలియపరుస్తుంది, మన ప్రేమ అంట ఇట్ షుడ్ బి ఓవర్ఫ్లోయింగ్ అంట, ఇట్ షుడ్ బి పోరింగ్ అవుట్. ఎప్పుడు ఎల్లప్పుడు మనలో అది వస్తూనే ఉండాలి, బయటికి వస్తూనే ఉండాలి. ఆ ప్రేమ అనేది, ఆ యొక్క ప్రేమతో మనం నింపబడి ఉండాలి. మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమతో పలకరించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమతో పలకరించండి. మీరు వారికి ఒక కప్పు టీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు చూస్తేనే చక్కగా నవ్వుతూ ఎలాగున్నారమ్మా, ప్రైస్ లోడ్ అండి, ఏం సంగతులు అండి, పిల్లలంతా బాగున్నారా అని మీరు చక్కగా నవ్వుతూ మాట్లాడారనుకోండి, వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంతేగాని బాగున్నారా అని ఒకలాగ ముఖము, వాడిపోయిన ముఖం, వంకాయలాగా ముఖం పెట్టుకుని మాట్లాడితే ఎలాగుంటుంది? వారు ఎప్పుడు కూడా మనల్ని బట్టి సంతోషించరు. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని యేసు ప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత పేతురు పక్కన కూర్చున్నారంటే యేసయ్య. చూడండి యోహాను సువార్త 21:15 వరకు మీరు చూసినట్లయితే ప్రేమని ఎంత విలువిచ్చాడంటే యేసయ్య. ఆయన అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అర్థమైందండి మీకు? అర్థమైందా? యేసయ్య అడుగుతున్నాడు, పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఫీడ్ మై ల్యాంప్ అంటున్నాడు, నా గొర్రెల్ని మేపమంటాడు. కాబట్టి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా మరలా అడుగుతున్నాడు. సిమియోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మరలా అడిగినప్పుడు యేసుదేవా నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నా యొక్క గొర్రెల్ని కాపాడమంటున్నాడు. కాబట్టి మరలా పేతురు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అన్నప్పుడు మరలా ఏమంటున్నాడు, నా గొర్రెల్ని మేపమంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఎందుకు ముమ్మారులు అడిగాడు యేసు ప్రభు? ఎందుకంటే ముమ్మారులు పేతురు ఆయన తెలియదని చెప్పి దాక్కుని తిరిగాడు.
ముమ్మార్లు దాక్కుని తిరిగాడు. యేసు ప్రభు వారు సిలువ వేయబడే సమయంలో పేతురుని అడిగారు, ఈయన నీకు తెలుసు కదా, నువ్వు ఆ వ్యక్తి కదా అన్నప్పుడు నేను కాను అని చెప్పేసి దాక్కున్నాడు. అందుకని యేసు అంటున్నాడు, ముమ్మార్లు అడిగాడండి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమించబోతే ఈ గొర్రెల్ని కాయి, ఈ గొర్రెలకి భోజనం పెట్టు, ఈ బొర్రెల్ని జాగ్రత్తగా చూసుకో, ఈ గొర్రెల్ని చూసుకో. ఆయన యేసయ్య ఈ లోకం వెళ్ళేటప్పుడు కూడా మీ గురించి ఆలోచించాడండి, మీ గురించి, నా గొర్రెలు నా గొర్రెలు నా గొర్రెలు, కాబట్టి మీ క్షేమమే దేవుడు మాకు అప్పగించిన పరిచర్య యొక్క క్షేమం. కాబట్టి పేతురును అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. నువ్వు నన్ను ప్రేమించినట్లు అవుతే మొట్టమొదటిగా చెప్పే మాట తెలుసా, నువ్వు నన్ను ప్రేమించు అంటాడు. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించదవుతే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. మరలా దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అనుకోండి, మరలా అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పారు అనుకోండి, రెండోది ఏమంటాడు తెలుసా, నీ చుట్టూ వారిని ప్రేమించమంటాడు. ఈ మూడోసారి ఏమంటాడు తెలుసా, నిన్ను నువ్వే ప్రేమించుకో అంటాడు, నిన్ను నువ్వే ప్రేమించుకో. ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఊర్లో ఉండే వాళ్ళందరినీ ప్రేమిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించరు, తన్ను తాను ప్రేమించుకోరు. చాలామంది తన్ను తాను మేకప్లు తన్ను తాను చూసుకుంటారు, కానీ లోకం నుండి వాళ్ళని చూడరు, దేవుణ్ణి ప్రేమించరు. అయితే మనం మూడు విషయాలు చేయాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, అందరినీ ప్రేమించాలి. మూడోది, నన్ను ప్రేమించుకోవాలి. చెప్పండి, నన్ను ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రేమించకపోయినట్లయితే ఆత్మహత్య అనే తలంపులు వస్తాయి. మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే చచ్చిపోదామని ఆలోచన వస్తుంది. మీ మీదే మీకు అసహ్యం వచ్చినప్పుడు ఇలాంటి తప్పైన నిర్ణయాలకు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘములో, మన యొక్క సంఘంలో ఒక బ్రదర్ ఉండేవారు. ఆ యొక్క బ్రదర్ సిస్టర్ గారికి ఒకే ఒక కుమారుడు. ఆయన తను తాను ద్వేషించడం ప్రారంభించాడు. ఒకరోజు చపాచేయకున వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొడుకు ఎక్కడ వెళ్ళిపోయాడని తండ్రి గారు ఊరంతా వెతుకుతున్నారు. ఆఖరికి దొరకలేదు. 3 రోజులు అయిపోయింది. తర్వాత చూసినప్పుడు ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తాడో అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కొట్టుని ఆయన చేతనే మూసేశారు. ఎంత భయంకరం చూడండి. మనం లోకమంతటినీ ప్రేమించి మన ఆత్మని నష్టపరిచినట్లు అవుతే లాభం ఏంటండి? మనల్ని మనం ప్రేమించుకోవాలి. నీ ముఖాన్ని, అందుకని ఆ యొక్క 1 కొరింథీ 13 అంటాడు, నీ ముఖాన్నంట అద్దుములో చూసుకున్నట్టుగా చూసుకునే సమయం వస్తుందంట. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. కొంతమంది ముక్కు అంటే ఇష్టం ఉండదు, కొంతమంది మీ హైట్ అంటే ఇష్టం ఉండదు, కొంతమంది మీ వెంటికలు అంటే ఇష్టం ఉండదు, నాకు తెల్లంటికలు వచ్చాయి నాకు ఇష్టం లేదంటారు, కొంతమంది నా యొక్క నోరు ఇష్టం లేదు, కొంతమందికి నా కళ్ళు ఇష్టం లేదు, కొంతమంది నా కాళ్ళు ఇష్టం లేదు అనొచ్చు. అయితే ఈరోజు మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, మీరు దేవుని ప్రేమించినప్పుడు, మీరు చుట్టూ ఉన్న వారిని ప్రేమించినప్పుడు, అప్పుడే నిజమైన దేవుని బిడ్డలుగా మీరు ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 22:37-40 వచనం చెప్తాడు, మన హృదయములో ప్రేమ కలుగుతుందంట, మన ఆత్మలో ప్రేమ కలుగుతుందంట. ఈ ప్రేమ అనేది మన హృదయంలో కలగాలి. మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాం అనుకోండి, మన హృదయంలో నుంచి ప్రేమించాలి. దేవుని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, మన హృదయంలో నుంచి ప్రేమించాలి. మన చుట్టూ వారిని ప్రేమిస్తున్నాం అనుకోండి, మన హృదయంలో నుంచి ప్రేమించాలి. కాబట్టి మనం ఆ ఉన్నతమైన ప్రేమని మనము కనపరచాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నీ యొక్క జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించుడు. యేసు ప్రభువారు ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ భూమికి రావడం ఎందుకు తెలుసా? నీ కోసం నా కోసం ఆయన ప్రేమని కనపరచడానికి, నిన్ను నన్ను ఆయన రూపంలో మార్చడానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యంకు తీసుకువెళ్ళడానికి. ఆయన తన్ను తాను వ్యక్తినిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని, పశువుల పాకలో పుట్టి మనలాగా నార్మల్ జీవితాన్ని బ్రతికి ఆఖరికి సిలువలో ఆయన మరణించాడు. ఆయన తిరిగి లెక్సిన తర్వాత కూడా ఆయన ఎవరొత్తే తెలియదని చెప్పి దాక్కుని తిరిగారు. ఆ గలిలీ అనే ప్రాంతంలో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరైతే ఆయన ప్రేమించలేదో, ఆయన సిలువ పడిపోయిన తర్వాత అందరూ, శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళ దగ్గరికి ప్రేమిస్తూ వెనక్కి వెళ్ళాడు. ఈరోజు నీ వెంట వస్తున్నాడు. యేసయ్య నిన్ను వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. నీలో ప్రేమ లేకపోతే ఏముందో లాభం?
నీలో ప్రేమ లేకపోతే, నీ భర్తకి నీకు ప్రేమ లేకపోతే, నీ భార్యకి నీకు ప్రేమ లేకపోతే ఆ కుటుంబం ఎంతకాలం నిలుస్తుంది? నీ పిల్లల మీద నీకు ప్రేమ లేకపోతే ఎంతకాలం నిలుస్తుంది? నీ పిల్లల గురించి నీకే తెలియకపోతే ఎంత భయంకరం ఆలోచించి చూడండి. నీ కాలేజ్ మీద, నీ స్కూల్ మీద, నీ చదువు మీద, నీ ఉద్యోగం మీద, నీ భవిష్యత్తు మీద నీకు ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? సంఘం మీదనే నీకు ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? సంఘం మీద ప్రేమ లేకపోతే ఎంత చెప్పినా అక్కడే నిలబడతాం. కాబట్టి మనం ఏ పని చేసినను మనము ప్రేమిస్తూ దాన్ని చేసినట్లయితే, దాన్ని ప్రేమిస్తూ చేసినట్లయితే మిగతా 8 ఆత్మ ఫలాలు మన జీవితాల్లో ఫలిస్తాము దేవుని బిడ్డలారు. కాబట్టి అందరం ఒకసారి పడు కళ్ళు మూసుకుందాం. ఈ సమయం ముందు ఒక నిమిషం మీలో ద్వేషం ఎవరికైనా ఉన్నట్లయితే, ఎవరో మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, ఎవరో మిమ్మల్ని చాలా హింసించి ఉండొచ్చు, ఎవరు నిన్ను చాలా వేధించి ఉండొచ్చు, నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు, నీ హృదయాన్ని గాయపరిచి ఉండొచ్చు. ఈ సమయం ముందు దేవునితో మాట్లాడండి. దేవా, నేను వారితో సమాధాన పడతాను, నేను వారిని ప్రేమిస్తాను. ప్రేమించినప్పుడే సమాధానం వస్తుంది, ప్రేమించినప్పుడే సంతోషం వస్తుంది, ప్రేమించినప్పుడే శాంతి వస్తుంది, ప్రేమించినప్పుడే ఓపిక వస్తుంది, లేకుంటే పేషెన్స్ వస్తుంది. ఈ ఉదయకాలం మందు ఎవరు నువ్వు ద్వేషిస్తున్నావు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. ఎవరైతే ద్వేషిస్తున్నావో ఆ వ్యక్తిని ప్రేమించాలి. ప్రేమ దేవుడై ఉన్నాడు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దమ్మంగా మాట్లాడదు, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని రాయబడి ఉంది. ఈ ఉదయకాలం మందు ఒకవేళ పెళ్లి నూతనంగా పెళ్లి చేసుకొని నీ భర్త మీద ప్రేమ లేకుండా నవ్వేమో, నీ భార్య మీద ప్రేమ లేకుండా నవ్వేమో, ఈ ఉదయకాలం మందు ఆరాధన అయిపోతూనే ఒక ఫోన్ కాల్ కొట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నానండి అని చెప్పండి. అమ్మా, నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. దాంట్లో ఉన్న గొప్ప విలువైన ఆ యొక్క బంధుత్వం, గాయపడిన హృదయాలు స్వస్థపరచబడతాయండి ప్రేమ చేత. గాయపడిన హృదయాలు ప్రేమ చేత స్వస్థపరచబడతాయి. ఈ ఉదయకాలం అయ్యా, నాలో నేను కొంతమందిని ద్వేషించాను, నాలో ప్రేమ లేకుండా వాళ్ళని ద్వేషించాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నేను వారిని ప్రేమించబోతున్నాను, నాకు నిమిత్తం ప్రార్థన చేయండి అని. వాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీ భర్త గారు అయి ఉండొచ్చు, మీ చుట్టూ ఉన్న వారై ఉండొచ్చు, నీ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, అక్కా చెల్లెలు అయి ఉండొచ్చు, నీ చిన్నాన్న పెద్దనాన్న అయి ఉండొచ్చు, నీ పక్కింటి వారై ఉండొచ్చు. అయ్యా, నాకు ఏదో ద్వేషం ఉందండి, నాకు కొంత పగ ఉందండి, అయ్యా నేను వారిని ప్రేమించాలి, దేవుడు నన్ను ప్రేమించేలాగా చేయండి అనేవారు మీ చేతుల పైకెత్తండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వాళ్ళు ఒక్కసారి మీరున్న స్థలంలో లెక్సిన పడండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాని విషయమై మనం స్పందించాలి. ఈరోజు ఒకవేళ మీ భర్తతో సమాధానం లేకుండానారేమో, నీ పిల్లలతో సమాధానం లేకుండానారేమో, నేను ప్రేమించినట్లుగా చేయి అని మీరు ప్రార్థన చేయండి. ఆ వ్యక్తిని ప్రేమపూర్వకంగా క్షమించేయండి, సమాధానంతో క్షమించేయండి. వెంటనే దేవుడు నీకు సమాధానం దయచేయబోతున్నాడు. మొదటి ప్రేమని ఇతరులకి చీపించే సంఘంగా మనం ఉండాలంటూ అందరి చేతులు పగెత్తి, దేవా నీ ప్రేమను నా మీద కుమరించండి, నీ ఆత్మను నాకు కుమరించండి, నన్నందరినీ ప్రేమించినట్లుగా, నన్ను ద్వేషించు వారిని కూడా ప్రేమించినట్లుగా నాకు హృదయము దయచేయండి, ప్రార్థన చేయండి. నేను నిమీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. నీ బిడ్డలు ప్రభా, మేమందరము కూడా ప్రభా ఈ లోకానికి సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ఫలము ప్రభా, ఫలములైన విలువైన ఫలము ప్రేమ ప్రభా. ఆ ప్రేమని నీ బిడ్డలు ఫలించినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు వ్యక్తిగతంగా వారు ప్రేమించినట్లుగా వారు చుట్టూ ఉన్న కుటుంబాల్ని, వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని, పొరుగు వారిని ప్రేమించినట్లుగా, వాళ్ళ శత్రుని ప్రేమించినట్లుగా సహాయం చేయండి. వారు మిమ్మల్ని ప్రేమించినట్లుగా వాళ్ళ హృదయములో మీ కొరకే ఒక స్థలమని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం విన్న ప్రతి వారిని దీవించండి, ప్రతి హృదయములో సమాధానం వెంటనే కలుగునుగాక. బిడ్డల్ని ప్రత్యేకంగా సమాధానంతో నింపండి, సంతోషంతో నింపండి, శాంతితో నింపండి. ఇది మొదలుకొని ప్రభా వారు ఉప్పొంగిపోయే ప్రేమతో వారిని నింపమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడినగాక.
మనదిన ఆహారం నీడు మాకు దయచేయి. అపరాధం చేసిన వారు క్షమించినట్లు శోధన లేక దుష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.